हाई अंडी नमस्ते वेलकम टू माय चैनल रेसीपी आइस क्रीम अंडी फ्रूट कैंडी आइस क्रीम इधला इप्पुडु प्रिपरेशन चूद्दाम। फ्रूट पॉपसिकल कोसम नेनु ई नालुगु फ्रूट्स कट चेसुकोनि पेट्टुकुन्नानु नालुगु रकालु मी दग्गर अवेलेबल गा उन्न ए फ्रूट्स अयिना मीरु कट चेसुकोनि रेडी चेसुकोवच्चु। नेक्स्ट लेमन ज्यूस अंडी कोंचेम शुगर कोंचेम साल्ट वेसी मिक्स चेसुकोनि पेट्टुकुन्नानु पक्कन। ఇప్పుడు నేను తీసుకున్న ఐస్ క్రీమ్ మౌల్స్లోకి ఫ్రూట్స్ని వన్ బై వన్ పెట్టుకుందామండి। ముందుగా కివి పెట్టుకుందాం, ఒక సైడ్కి వచ్చేలాగా పెట్టుకుందాం కివి। వన్ సైడ్ కివి, వన్ సైడ్ స్ట్రాబెరీ, ఇలా మనకు నచ్చినట్టు అన్నీ ఇలాగా పెట్టుకోవాలండి। గ్రీన్ గ్రేప్స్, బ్లాక్ గ్రేప్స్, స్ట్రాబెరీ, కివీలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్నాం కదండి ముందు లెమన్ జ్యూస్, అది దీంట్లో పెట్టుకుందాం। లెమన్ జ్యూస్ ఇలా యాడ్ చేసుకొని పైన క్యాప్ పెట్టేసుకోవాలండి। మొత్తం అన్నీ ఇలాగే పెట్టుకుందాం, మొత్తం అన్నీ ఇలా సెట్ చేసుకున్నానండి। దీన్ని 5 to 6 అవర్స్ కానీ ఓవర్ నైట్ కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఐస్ క్రీమ్ సెట్ అయిపోతుందండి। ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం దీన్ని। ఈ ఐస్ క్రీమ్స్ని ఫుల్ నైట్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఉంచుకున్నానండి। ఇప్పుడు ఒక గిన్నెలో వాటర్ తీసుకుని ఈ ఐస్ క్రీమ్ మోల్డ్స్ని దీంట్లో ఒక 30 సెకండ్స్ ఉంచుకోవాలండి। 30 సెకండ్స్ వాటర్లో ఉంచి తీసిన తర్వాత ఈ ఐస్ క్రీమ్ కింద మౌల్డ్ కింద ఇలా ప్రెస్ చేసి ఇలా తీస్తే ఫ్రూట్ ఐస్ క్యాండీ చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి। చిన్నపిల్లలు చాలామంది ఫ్రూట్స్ తినరు కదండి, వాళ్ళకి ఇలా చేసిస్తే చాలా ఇష్టంగా తింటారు। మనం దీంట్లో ఫిల్లింగ్కి నిమ్మరసము, సాల్ట్, షుగర్ యూస్ చేసాం కదండి, వాటి బదులు కొబ్బరి నీళ్ళు దాంట్లో కొంచెం తేనె కలుపుకొని అవి కూడా ఇలా యూస్ చేసుకోవచ్చు ఇలా ఫిల్లింగ్కి। అంతేనండి సమ్మర్ స్పెషల్ ఫ్రూట్ పాప్స్కిల్ ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది। ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే నేను ఏ వీడియో పెట్టినా మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుందండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ।